రాహు మహాదశ ఫలితాలు చెప్పుకుందాం. రాహు కర్మాధిపతి అయిన కారణం చేత రాహు మహాదశలో పితృకర్మ కానీ పితృవర్గంలోని పెదతండ్రి పినతండ్రి వంటి వారు మరణిస్తే చేయవలసిన కర్మలు కానీ చేయడం, విదేశ గమనము, త్రిప్పుట మొదలైన ఫలితాలు కలిగించను. ఈ రాహు శుభదశలు రాహు ఉచ్చరాశిలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్నా లేక మకర కుంభరాశుల్లో రాహు ఉండి గురువు చేత వీక్షించబడిన రాజయోగ ప్రాప్తి, గ్రామాధిపత్యము, రాజముద్రాధికారము, ఇంకను వివాహము, భార్యామూలకముగా సుఖ సంపత్తి, ఇంట్లో శుభకార్యాలు, పుత్ర సంతాన యోగము కలుగును. యోగ సాధన లేక గురు అనుగ్రహము కేంద్రస్థానమునందున్న రాహువును కోణములోనున్న గురువు సూచన అట్టు రాహుదశలో కలుగును. రాహుదశలో విదేశ గమనము, పండిత సభలలో పాల్గొనట, విద్యా వ్యాసంగము, ఉన్నతమైన డిగ్రీలు, ఉన్నత పదవికై ట్రైనింగ్ వంటి కార్యక్రమములకు ప్రభుత్వంచే పంపబడుట జరుగును. ఇది రాహు వలన రాజయోగం కలిగిన దశలో ఇచ్చే ఫలితాలు. ఇక రాహువు అశుభ దశలు. రాహువు కుజ సూర్యులతో షష్టాష్టకములో నుండినా లేక శని కేతువుల విరోధ దృష్టి కలిగినా, నీచశత్రుక్షేత్ర దృష్టి సమాగమం కలిగినా, వివాహ భంగము అనగా అన్ని నిశ్చయమైన దశలు, సంబంధములు చెడిపోవుట, పెళ్లిలలో మోసములు, తగాదాలు, కలహాలు కలుగుట, అగ్ని ప్రమాదాలు అనగా కళ్యాణ మండపము అంటుకొని అతిథులు పరుగు తీయుట కలుగును. రాహువు సమరాశిలో నుండి శుభగ్రహములతో చూడబడిన, తనకున్న ఉచ్చరాశిలోకి వెళ్ళే ఆరోహ దశలో ఉండిన విజయము, గ్రామాధిపత్యము, రాజనుగ్రహము కలుగును. పశువులు, గుర్రములు, ఏనుగులు వంటి జీవ సంపద వృద్ధి పొందుట, తన అంతస్తు పెరుగుట జరుగును. అదే గ్రహము విరోధ స్థితిలో నుండిన పై చెప్పిన విషయములందే నష్టపోగలడు, అనగా పశు నష్టము, ఆస్తి నష్టము, ఉద్యోగ భంగము, జరిమాన, దేశం విడిచిపోవుట, భార్యకు అనారోగ్యం కానీ సంతాన నష్టం కానీ, అబార్షన్ వంటి నాగదోషం వల్ల కలిగే గర్భాశయ బాధలచే పీడించబడుట జరుగును. రాహుదశ జీవితంలో ఇటు మంచి కానీ అటు చెడు కానీ గొప్ప మైలురాయి వంటి దశ. ప్రతి వారు తాము చేసిన పూర్వపుణ్యము కానీ గతంలో చేసిన పాపములు కానీ ఈ జన్మలో కర్మఫలాన్ని అనుభవించే దశ వంటిది రాహుదోష శాంతి. రాహుగ్రహ దోషములకు శాంతిగా దుర్గ సప్తశతి పారాయణ, దుర్గా పూజ, నల్లని మేక కానీ మహిషము కానీ లేక ఎనుబోతును దానం చెప్పబడింది. రాహుగ్రహమునకు ఆలయంలో ఉన్న క్షేత్రం తిరునాగేశ్వరం. ఈ ఆలయమునందు గ్రహణ కాలంలో కానీ, అమావాస్యలో కానీ, రాహుకాలంలో కానీ బంగారంతో చేసిన సూర్యచంద్ర బింబములను ఆవునేత్తో దానమిచ్చుట, సుబ్రహ్మణ్య అంటే నాగేశ్వర జపం, జంటపాములను పూజించుట, అశ్వద్ధ ప్రదక్షిణ, అశ్వద్ధ ప్రతిష్ట వంటివి వంశమును రక్షించును. రాహునకు మినుములు, దానము, దర్పలతో హోమము, ఆవు నెయ్యి, నల్ల నువ్వులు, తేనెతో కలిపిన హోమం చేసిన దోషశాంతి కలుగును. రాహునకు ప్రియమైన గోమేధకం తేనె వర్ణములోనిది, ధరించుట శ్రేయస్కారము. నమస్కారం.